పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. 10 సంవత్సరాల బాలికను నిర్బంధించాడు ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సుభాష్ ఆనంద్. బాలికను నిర్బంధించడమే కాకుండా చిత్ర హింసలకు గురి చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన ICDS అధికారులు గృహ నిర్బంధం నుంచి బాలికను విడిపించారు. అయితే బాలికను బీహార్ నుంచి చదువు నిమిత్తం తీసుకువచ్చానని సుభాష్ ఆనంద్ తెలిపాడు. బాలిక మాత్రం తనకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని వెళ్లి పోతానని వేడుకొంది. బాలికతో మాట్లాడిన ICDS అధికారులు బాలికను చైల్డ్ ప్రొటెక్షన్ హౌస్ కు తరలించారు. ఇండియన్ బ్యాంక్ లో పనిచేస్తున్న మేనేజర్ గారి ఇంట్లో ఒక 10 సంవత్సరాల బాలిక బాండెడ్ లేబర్ కింద ఉంది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయగా 201 ఫ్లాట్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ ప్యాట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి సురేష్ ఆనంద్ గారి ఇంట్లో 10 సంవత్సరాల పూజ అన్న బాలిక బీహార్ నుంచి వచ్చానని చెప్పి ఉంది. ఈ అమ్మాయిని వివరాలు అడగగా ఆ అమ్మాయిని పని చేయటం కోసం వాళ్ళ సురేష్ ఆనంద్ గారి భార్య వాళ్ళ దూర బంధువుల ద్వారా ఇక్కడ కుదిరి వీళ్ళు తీసుకొచ్చారు అని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న సొంత చిన్న పాపని చూసుకోవడం కోసం ఈ పాపని తీసుకొచ్చుకున్నాము, ఈ పాపకు చదివి ఇస్తాము అని చెప్పి తీసుకొచ్చుకున్నామని ఆనంద్ గారు చెప్తూ ఉన్నారు. కానీ వేరే చూస్తే ఇక్కడ ఈ పాప చాలా అసంతృప్తికరంగా ఉంటూ ఉంది, తనకు అసలు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని, వాళ్ళ ఇంటికి పంపించేయండి అని వేడుకుంటా ఉంది అని చెప్తున్నారు. ఈ పాపను అడిగితే కూడా తను ఇక్కడ సరిగ్గా చూసుకోరు ఇంట్లోని, కాబట్టి నేను మా అమ్మ నాన్న దగ్గర వెళ్ళిపోతాను పంపించేయండి అని చెప్పడం జరిగింది. వెంటనే ఈ అమ్మాయిని రెస్క్యూ చేసి ఏఎల్ఓ గారు వచ్చారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి. వారి సమక్షంలో చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారము కేసు బుక్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ACL గారి కోర్టులో పాపను ప్రొడ్యూస్ చేస్తాము. అట్ ది సేమ్ టైం జ్యునల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా ఈ పాపను ICWC ముందు ప్రొడ్యూస్ చేసి ఇమీడియట్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి బాల సదన్లో ఈ పాపను ఉంచి ఈ వానర్స్ ఎవరైతే ఉన్నారో వానర్స్ ద్వారా ఆ పాప తల్లిదండ్రులు పిలిపించి వాస్తవాలు ఏంటి అని తీసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. आपके पास आता कितना दिन हो गया? अभी 3 महीने हुआ, 1 महीने में जा रही है बस. 3 महीने से वो स्कूल क्यों गया? स्कूल इधर उसको हिंदी भी अच्छे से मालूम नहीं, पर कहीं पढ़ी नहीं उसको, इसके लिए उसको स्कूल में डाला नहीं. बिहार में एकेडमिक सीजन जनवरी से शुरू होता है, तो वो जनवरी में फिर वहाँ से ज्वाइन कर लेगा. उसको मैं बोला कि मैं उसको पढ़ाऊंगा. कौन सा गांव है बिहार में? सिवर. महीने पहले